హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకోసం జీరా రైస్ చేస్తానండి. జీరా కోసం చూడండి, నేను సోనా మసూరి రైస్ పొడి పొడిగా కుక్ చేసి పక్కన పెట్టాను ఆల్రెడీ. నెక్స్ట్ చూడండి, జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, ఇది చూడండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కొంచెం కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకండి. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా అన్నమాట, కొంచెం నెయ్యి, తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకుందాం. రెండు వేసుకోండి, మిక్సింగ్ బాగుంటుంది. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసేయండి ఇందులో. ఇది వేగుతున్నప్పుడు ఇది వేసేయండి, కరివేపాకు, ఇది ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇందులో రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, సాల్ట్, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది మనకి లంచ్ బాక్స్ రెసిపీ కింద చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ, డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. తొందరగా మనం ఆఫీస్కి వెళ్ళాలి అంటే లంచ్ బాక్స్కి కర్రీ వండుకొని రైస్ వండుకొని వెళ్ళాలంటే చాలా చాలా కష్టం అండి. ఇలాగా రైస్ కుక్ చేసుకొని త్వరగా ఇలా కోక్ పెట్టుకొని వెళ్తే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ. చూస్తున్నారు కదా, రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.